వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక తెప్పోత్సవం. ఉభయ దేవేరుల సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం. విరుల్లో లక్ష్మీ వెంకటేశ్వరుని వైభవం. దేవుని గడపలో ఘనంగా పుష్పయాగం. తిరుమల ఆస్థాన మండపంలో వైఖానస సంస్కృతి సదస్సు ప్రారంభం. వైఖానస ఆగమం సారాంశాన్ని వివరించిన పండితులు. చోళరాజుల కాలం నాటి పురాతన విజ్ఞాధిపతి ఆలయం విశాఖ జిల్లా చోడవరంలోని స్వయంభూ శ్రీ కార్యసిద్ధి వినాయక దేవాలయం. రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో సోమవారం స్నపన తిరుమంజనం శోభమానంగా జరిగింది. ఆలయంలో స్వామివారి వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన సోమవారం రాత్రి శ్రీ గోవిందరాజ స్వామివారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలోని అద్దాల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని కొలువు తీర్చి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పవిత్ర జలాలతో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. విరుల్లో వెంకటేశ్వరుడు విశేషంగా దర్శనమిచ్చారు. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కుసుమాల్లో సేవించి భక్తులు పునీతులయ్యారు. తిరుమలకు తొలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ నెల 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నేత్రపర్వంగా సాగిన వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం స్వామివారికి పుష్పయాగాన్ని నిర్వహించడం సాంప్రదాయం. ఈ సందర్భంగా తులసి, మరువం, సంపెంగ, చామంతి, మల్లెలు, కనకాంబరాలు, చిట్టి రోజాలు తదితర వర్ణమయ పుష్పాలను బుట్టల్లో నింపి ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి పుష్పయాగాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు పరిమళ భరితంగా అనుగ్రహిస్తున్న పురుషోత్తముని దర్శించి ధన్యులయ్యారు. ఇక కడపలోని జగన్మాత శ్రీ బాలపూలేరమ్మ తల్లి ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. మాఘమాసాన్ని పురస్కరించుకుని అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయాత్పూర్వమే అమ్మవారికి షోడశోపచారాలను పూర్తి చేసిన అర్చక స్వాములు 1000 చీరలతో అమ్మవారిని, అంతరాలయాన్ని సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. చల్లని తల్లిని సేవించి భక్తులు తన్మయులయ్యారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో 3 రోజుల పాటు నిర్వహించనున్న శ్రీ వైఖానస సంస్కృతి సంప్రదాయ సదస్సు ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సుకు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి విచ్చేసిన వైఖానస పండితులు ఆగమ విశిష్టత, సంప్రదాయ పరిరక్షణ ఆచరణలు తదితరాల గురించి ప్రసంగించారు. ముఖ్య అతిథిగా రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వైస్ ఛాన్సలర్ మురళీధర్ శర్మ పాల్గొనగా టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు సుందరవదన భట్టాచార్యులు, వేద విశ్వవిద్యాలయం ఆగమ విభాగం డీన్ వేదాంతం విష్ణు భట్టాచార్యులు ఇతర ప్రముఖులు సదస్సులో కీలక ఉపన్యాసాలు చేశారు. ఇక చిత్తూరు జిల్లా పలమనేరులోని శివాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు హంసవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శివపార్వతులను చక్కగా అలంకరించి హంసవాహనంపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అశేషంగా ఈ ఉత్సవంలో పాల్గొని ఆది దంపతుల కృపకు పాత్రులయ్యారు. వరంగల్లోని చారిత్రక గీతా మందిరంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకం జరిగింది. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని నిర్వహించిన అభిషేకోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అర్చకులు స్వామివారికి మనోహరంగా అభిషేకం నిర్వహించారు. భక్తులు సుగంధ ద్రవ్యాల్లో అనుగ్రహిస్తున్న స్వామివారిని దర్శించి తరించారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని సత్యదేవుని దర్శించుకోవడానికి తరలివచ్చిన భక్తులతో ఆలయంలోని వ్రతమండపాలు, ప్రాంగణం కిక్కిరిసిపోయింది. స్వామి అమ్మవార్లకు ఉదయపూర్వమే షోడశోపచారాలను నిర్వహించి హారతులిచ్చారు. ఆలయ ఆవరణలో పుష్పశోభితంగా అలంకరించిన ఉత్సవమూర్తులను కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగే అతిపెద్ద సంబరం సమ్మక్క సారలమ్మ జాతర. వరంగల్ జిల్లా మేడారంలో 2 ఏళ్లకు పర్యాయం అత్యంత కోలాహలంగా జరిగే జాతరకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. మరికొద్ది రోజుల్లో జాతర ప్రారంభం కానుండటంతో వనదేవతలను దర్శించుకునే భక్తులతో మేడారం సందడిగా కనువిందు చేస్తోంది. జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్లకు బెల్లం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే దివ్యాంగులు, వయోవృద్ధులు, అదేవిధంగా 5 సంవత్సరాలలోపు చంటి బిడ్డల తల్లిదండ్రులలో సాధ్యమైనంత మేర ఎక్కువ మందికి స్వామివారి దర్శనం కలిగేలా ప్రతి నెల 2 నిర్దేశిత తేదీలలో అదనపు టోకెన్ల విధానం ద్వారా వీరికి దర్శన భాగ్యాన్ని కలిగిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ క్రమంలో ఈ నెలలో 2వ విడతగా జనవరి 29న దివ్యాంగులు, వయోవృద్ధులకు, అలాగే 30వ తేదీన చంటి బిడ్డల తల్లిదండ్రులను అదనంగా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఇందులో వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శనంలో ఉదయం 10 గంటల స్లాట్ కు 1000 మందికి, మధ్యాహ్నం 2 గంటల స్లాట్ లో 2000 మందికి, మధ్యాహ్నం 3 గంటల స్లాట్ లో మరో 1000 మందికి టోకెన్లను టీటీడీ అందజేస్తోంది. ఇక 5 సంవత్సరాలలోపు చంటి పిల్లల తల్లిదండ్రులను జనవరి 30వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు సుగదం మార్గం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఏటా మాఘమాసంలో 24 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో జనవరి 17వ తేదీ నుంచి ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని అద్దాల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను వేరువేరు పల్లకీలపై వెంచేప్ చేసి టీటీడీ పెద్దజీయర్ స్వామీజీ, చిన్నజీయర్ స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. విశాఖ జిల్లా చోడవరంలోని శ్రీ కార్యసిద్ది వినాయక స్వామి దేవాలయం మహిమాన్విత గణపతి మందిరంగా వినితికెక్కింది. స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిసి భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్నారు. ఎన్నో విశిష్టతలను మూటగట్టుకున్న శ్రీ కార్యసిద్ది వినాయకుడి ఆలయ విశేషాలు ఇప్పుడు చూద్దాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా అని విఘ్నాధిపతి వినాయకుణ్ణి భక్తలోకం మనసారా వేడుకుని సర్వ కార్యసిద్ధిని, అష్టైశ్వర్య ప్రాప్తిని పొందుతూ ఉంటారు. పార్వతీమాత ముద్దుల తనయుడిగా, కుమారాగ్రజుడిగా, లంబోదరుడిగా భిన్న రూపాలతో కొలిచిన వారికి కొలిచిన రీతిలో దర్శనమిచ్చే ఏకదంతుడు వినాయకుడు. ఆ స్వామి స్వయంభూగా వెలసిన పరమ పావన పుణ్యధామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 2 చోట్ల మాత్రమే మనకు కనపడతాయి. అందులో ఒకటి చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధ స్వయంభూ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక దేవాలయం కాగా, రెండోది మనం ఇప్పుడు వీక్షిస్తున్న విశాఖ జిల్లా చోడవరంలోని స్వయంభూ శ్రీ కార్యసిద్ధి వినాయక స్వామి ఆలయం. ఇక్కడ స్వామివారు 11వ శతాబ్దం చోళుల పరిపాలనా కాలం నుంచి పూజలందుకున్నట్లు ఐతిహ్యం. కానీ తర్వాత కాలగర్భంలో కలిసిపోయిన ఈ ఆలయాన్ని తిరిగి 2 సంవత్సరాల క్రితం పునరుద్ధరించడంతో నాటి నుంచి స్వామివారికి నిర్విఘ్నంగా ధూపదీప నివేదనలతో నిత్య పూజలు జరుగుతున్నాయి. ఇక 1850వ సంవత్సరంలో కొందరు పశువుల కాపరులు ఈ ప్రదేశంలో తమ పశువులను మేపుతూ ఉండగా స్వామివారు ఓ పెద్ద గొయ్యి నుంచి స్వయం వ్యక్తంగా సాక్షాత్కారమిచ్చారని స్థల పురాణం. అనంతరం వారు కొందరు గ్రామస్తుల సహకారంతో చోడవరంలో శ్రీ పార్వతీ పరమేశ్వరులు స్వయం వ్యక్త గౌరీ శంకరులుగా పూజలందుకుంటున్న పాత శివాలయంలో వినాయకుడిని ప్రతిష్ఠించే ప్రయత్నం చేశారట. కాని ఎంతకూ భూమి లోపల నుంచి స్వామివారి తొండం చివరి భాగం కనపడలేదు. దాంతో ఇదంతా వినాయకుడి మహిమగా భావించి ఇక్కడే విగ్రహ ప్రతిష్ఠ చేసి ఆలయాన్ని నిర్మించారు. ఇప్పటికీ కూడా స్వామివారి తొండం చివరి భాగం భూమిలోనే ఉందని భక్తుల నమ్మకం. అందుకే ఈ ప్రాంతాన్ని స్థానికులు ఏనుగు బోధిగా సంబోధిస్తారు. ఇక గర్భాలయంలోని స్వామివారి విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుందని ఆలయ అర్చకుల కథనం. ప్రతిరోజు త్రికాల అర్చనలతో పాటు సంకటహార చతుర్థి, వినాయక వ్రతకల్ప పూజలు ఎంతో విశేషంగా జరిగే స్వామివారి సన్నిధి ఎప్పుడూ భక్తులతో సందడిగా దర్శనమిస్తూ ఉంటుంది. ఇంతటి విశిష్టమైన స్వయంభూ శ్రీ కార్యసిద్ధి వినాయక స్వామివారి దర్శనం చేసుకోవడంతో ఎలాంటి విఘ్నాలు లేకుండా తలపెట్టిన అన్ని కార్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. వర్ణశోభిత ఆలయ నిర్మాణంతో చూడ చక్కగా ఎంతో ముచ్చటగా అలరించే చోడవరం శ్రీ కార్యసిద్ధి వినాయకుడి ఆలయంలో ఏటా వినాయక చవితి ఉత్సవాలతో పాటు అన్ని పర్వదినాల్ని వేడుకగా నిర్వహిస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు నిత్యం శ్రీ కార్యసిద్ధి వినాయకుడి దర్శనానికి బారులు తీరుతారు. ఇంకా ఈ ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి, చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి, పరమేశ్వరుడు, కనకదుర్గాదేవి ఉపాలయాల్లో కొలువుదీరి భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చి చోడవరం శ్రీ కార్యసిద్ధి వినాయకుడి దివ్య దర్శనం మనందరికీ లభించాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.
శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం. ఆరోగ్యమే మహాభాగ్యం. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో సూర్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజాదికలు జరిగాయి. ఆదిత్యుని చిత్రపటాన్ని ఆలయ ఆవరణలో కొలువు తీర్చి కలశ పూజ, గణపతి పూజ, పుణ్యాహవచనం తదితర క్రతువులను జరిపారు. ఆపై పుష్పార్చన చేసి హారతులిచ్చారు. అనంతపురం జిల్లా ఉడవకొండ మండలం బూదగిరి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి వారికి విశేష ఆరాధనలు జరిగాయి. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో వ్యాసరాయలు ప్రతిష్ఠించిన పురాతన ఆలయంగా బూదగవి ఆంజనేయ స్వామి ఆలయం వినితికెక్కింది. ఈ నేపథ్యంలో మాఘమాసం సందర్భంగా స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి పుష్పశోభితంగా అలంకరించి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. వాయునందనుని దర్శించి భక్తులు తరించారు. ఇక గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన కలశాల శోభాయాత్ర వేడుకగా సాగింది. పవిత్ర జలాలను నింపుకున్న కలశాలను మహిళలు శిరస్సును ధరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని స్వామివారికి సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వీధిలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయంలో రథోత్సవం ఘనంగా జరిగింది. మాఘమాస ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం భక్తులకు భరవసాన్ని పంచింది. స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తీర్చారు. భక్తుల దేవుగణ స్మరణలు, డప్పు వాయిద్యాల నడుమ రథోత్సవం విశేషంగా సాగింది. ఇక తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద కొలువైన శ్రీ గణపతి ఆలయంలో అభిషేకం జరిగింది. మాఘమాసం సందర్భంగా పార్వతీనందనుడికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. భక్తులే స్వయంగా గణనాథుని అభిషేకించి తరించారు. ఆపై అర్చకులు స్వామివారిని చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో ఏకశిల కొండపై కొలువైన శ్రీ మత్స్యగిరీంద్ర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఆలయంలో 7 రోజుల పాటు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం మనోహరంగా జరిగింది. ఆలయ ఆవరణలో అందంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై ఉభయ దేవరుల సమేత స్వామివారిని సకల ఆభరణ శోభితులను చేసి వెంచప్ చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మత్స్యగిరీంద్ర స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని కనులారాగాంచి పులకించారు. తిరుమల ధర్మగిరిలోని శ్రీ వెంకటేశ్వర వేద పాఠశాల ఆవరణలో ఆదివారం సూర్యారాధన కార్యక్రమం సంప్రదాయ సిద్ధంగా జరిగింది. ప్రత్యక్ష నారాయణుడి ఆరాధన సర్వ మానవాళికి ఎంతో శ్రేయస్కరం. ఈ సనాతన సంప్రదాయాన్ని నేటితరం విద్యార్థులకు అందజేయాలనే సత్సంకల్పంతో వేద పాఠశాలలో ప్రత్యేకంగా మాఘమాసం ఆదివారం సందర్భంగా సూర్యారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తిని సర్వాలంకార సర్వాయుధారిగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై వేంచేప్ చేసి ఆదిత్య స్తోత్ర పఠనం చేశారు. అనంతరం స్వామివారు ఊరేగింపుగా సూర్యప్రభ వాహనంపై విహరిస్తూ అభయప్రదానం చేశారు. ఇక ఆదివారం ఉదయం శ్రీవారి విమాన ప్రాకారం వద్ద వేద పారాయణదారులు శ్రీమాన్ గౌరీశంకర్ నేతృత్వంలో అరుణ పారాయణం నిర్వహించారు. తిరుమలలోని శేషాచల అడవులలో అనేక తీర్థాలు కొలువై ఉన్నాయి. అందులో ప్రాముఖ్యతను సంతరించుకుంది రామకృష్ణ తీర్థం. ఈ నెల 31వ తేదీన రామకృష్ణ తీర్థం ముక్కోటిని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న నేపథ్యంలో జేఈఓ కె శ్రీనివాసరాజు ఆదేశాల మేరకు ఆదివారం టిటిడిలోని పలు విభాగాల సిబ్బంది రామకృష్ణ తీర్థాన్ని సందర్శించారు. అనంతరం అక్కడ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వందలాదిగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఎటువంటి వసతులు కల్పించాలి, అన్నపానీయాల వితరణ తదితర ఏర్పాట్లను తనిఖీ చేశారు. భక్తులు అటవు మార్గంలో తీర్థానికి చేరుకున్న దారిలో వారికి సులభతరంగా ఉండేలా సూచిక బోర్డులను అమర్చారు.
భీష్మ ఏకాదశిగా పిలుచుకునే మాఘమాసం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయా ఆలయాలలో దేవదేవుళ్ల కళ్యాణాలు అంగరంగ వైభవపేతంగా జరిగాయి. అదేవిధంగా పలు నృసింహ క్షేత్రాలలో వార్షికోత్సవాలను పురస్కరించుకుని నారసింహ కళ్యాణోత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఆ మనోహర దృశ్యమాలికను ఇప్పుడు వీక్షిద్దాం. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలోని శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం హరిహరాదుల కళ్యాణ వైభవంతో పరవశించింది. ఒకే వేదికపై సంప్రదాయ రీతిలో జరిగిన కళ్యాణాలను భక్తులు భక్తి ప్రపత్తులతో తిలకించి పులకించారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై సర్వాలంకార శోభితులైన శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారిని, శ్రీ లక్ష్మీ సమేత నారాయణమూర్తిని, శ్రీ చండికా సమేత సూర్యేశ్వర స్వామివార్లను కొలుతీర్చిన అర్చకులు అత్యంత శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువును పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక సూర్యవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి కళ్యాణం కమనీయంగా జరిగింది. వివిధ రకాల పుష్పమాలలు వర్ణమయ్య దివ్యాభరణాలతో మెరిసిపోతున్న స్వామి అమ్మవార్లకు అర్చకులు ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అదేవిధంగా పిఠాపురంలో పంచమాధవ క్షేత్రంగా వినితికెక్కిన శ్రీ కుంతి మాధవ స్వామి దేవాలయంలో శ్రీ రుక్మిణీ సత్యభామ రాజ్యలక్ష్మి అమ్మవార్ల సమేతంగా వేదికపై కొలువుతీరిన కుంతి మాధవ స్వామివారికి సంప్రదాయ రీతిలో కళ్యాణాన్ని నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట కొనబంధంగా అలవారుతున్న పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం వేడుకగా జరిగింది. గజ వాహనంపై పెళ్లి కుమారుడి అలంకరణలో ధగధగాయమానంగా మెరిసిపోతున్న నరసింహస్వామివారిని, అదేవిధంగా తిరుచిపై సర్వాలంకార భూషితంగా ఒదిగిపోయిన లక్ష్మీ అమ్మవార్లను ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. అక్కడ వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు అత్యంత రమణీయంగా కళ్యాణాన్ని పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో కొలువుతీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా సర్వాభరణ భూషితంగా పల్లకీపై ఊరేగుతూ వేదికపై వేయించిన స్వామి అమ్మవార్లకు అర్చకులు సంప్రదాయ సిద్దంగా కళ్యాణ క్రతువును నిర్వహించి కర్పూరహారతులు సమర్పించారు. భక్తులు విశేషంగా అంతర్వేది నృసింహుడి కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి కరుణకు పాత్రులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని శ్రీ లక్ష్మీ యోగ నరసింహస్వామివారి దేవస్థానంలో వార్షికోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం వేడుకగా జరిగింది. పుష్ప తోరణాల మధ్య అందంగా ఒదిగిపోయిన స్వామి అమ్మవార్లకు అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులోని శ్రీ వీరమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి జాతర కోలాహలంగా జరిగింది. వందలాదిగా ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి భక్తి ప్రపతులతో పుట్టింటి లాంఛనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహబూబ్నగర్ న్యూగంజ్ లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి సన్నిధిలో గరుడ హోమాన్ని విశేషంగా నిర్వహించారు. ఈ యాగంలో పాల్గొంటే సత్సంతానం లభిస్తుందని ఐతిహ్యం. ఈ సందర్భంగా ఋత్విక్కులు అత్యంత సంప్రదాయ రీతిలో నిర్వహించిన గరుడ హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక పార్వతీపురంలో కొలువైన చల్లని తల్లి శ్రీ మైసమ్మ దేవాలయంలో మాఘమాసం ఆదివారం సందర్భంగా ప్రత్యేక పూజాదికాలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హైదరాబాద్ సంతోష్ నగర్ లోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో భీష్మ ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తికి అష్టోత్తర శతకల సాభిషేకాన్ని వేదోక్తంగా నిర్వహించారు. వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా సాగిన వెంకటేశ్వరుడి అభిషేకం భక్తులను ముద్రణ చేసింది. ఇక తిరుమలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం రమణీయంగా జరిగింది. ప్రతి ఆదివారం స్వామివారికి కళ్యాణం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వర్ణాభరణ భూషితులైన స్వామి అమ్మవార్లకు షోడశోపచారాలు పూర్తి చేసి ఆగమోక్తంగా కళ్యాణోత్సవం పూర్తి చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని శ్రీ గౌరీ పరమేశ్వరుల ఆలయంలో జాతర మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్ల రథోత్సవం అనకాపల్లి పట్టణ వీధుల్లో కోలాహలంగా సాగింది. భక్తులు గరగల నృత్యాలు డప్పు వాయిద్యాలతో ఉత్సాహంగా గౌరీ పరమేశ్వరుల రథోత్సవంలో పాల్గొని సందడి చేశారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో ఇప్పుడు వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై ఆదివారం రాత్రి కూచిపూడి నృత్య ప్రదర్శన ఆహ్లాదకరంగా సాగింది. హైదరాబాద్ కు చెందిన సురభి శారద బృందం నృత్యార్చనం శ్రీవారి భక్తులను రంజింపచేసింది. Jhoota jhoota ke nitaan, jhoota jhoota jhoota.
తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారం తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 25,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 7 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటి సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.